కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నాగార్జున ఇష్టపడలేదట. మిజోరం గవర్నర్ హరిబాబును పరామర్శించేందుకు నాగార్జున వెళ్లారు. విశాఖ వెళ్లి హరిబాబుతో మాట్లాడిన నాగార్జున మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కొండా సురేఖ వ్యాఖ్యల వివాదంపై స్పందించాలని కోరినా కూడా కామెంట్ చేయకుండా అక్కడి నుంచి నాగార్జున వెళ్లిపోయారు. నిన్ననే ఘాటుగా ట్వీట్ చేసిన నాగార్జున సారీ చెప్పాలని సురేఖను డిమాండ్ చేశారు. కొండా సురేఖ సారీ చెప్పడంతో నాగార్జున సైలెంట్ అయ్యారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే మిజోరం గవర్నర్ హరిబాబుతో వైజాగ్లో భేటీ తర్వాత నాగార్జున మాట్లాడవలసిందిగా అక్కడ మీడియా ప్రతినిధులు కోరగా చాలా సైలెంట్గా అక్కడి నుంచి పరారైపోయారు, కానీ ఏం కూడా మాట్లాడలేదు. అయితే కొండా సురేఖ సారీ చెప్పడం కారణంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొండా సురేఖ సారీ చెప్పడంతో నాగార్జున సైలెంట్ అయ్యారా అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఎస్, మరిన్ని అప్డేట్ శివరామకృష్ణ ఇస్తారు. ఎస్ శివరామకృష్ణ, కొండా సురేఖ వివాదం పైన నాగార్జునని ఒకసారి అక్కడ హరిబాబుతో భేటీ తర్వాత నాగార్జున బయటకు వచ్చినాక మీడియా ప్రతినిధులు ఆయన ఈ విషయం పైన మాట్లాడేందుకు క్వశ్చన్ చేశారు. ఒకసారి ఆయన ఇక్కడ ఏం చేశారు, ఆయన యొక్క అక్కడ మీడియా ప్రతినిధులతో ఆయన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. సో చాలా మంది ఇక్కడికి వచ్చి కొండా సురేఖ వివాదం పైన మాట్లాడవలసిందిగా పక్కనటువంటి మీడియా వందలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆ సమయంలో చాలా సున్నితంగా తిరస్కరించారు ఆయన. ఎస్, ఇప్పుడు మాట్లాడుకోదలుచడం లేదని చెప్పి ఆయన చాలా సున్నితంగా తిరస్కరించేశారు. నో చెప్తూ చాలా ఈజీగా ఆయన బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కారెకి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మిజోరం గవర్నర్ హరిబాబుతో భేటీ తర్వాత ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అక్కడ మీడియా వాళ్ళు చాలా వరకు కూడా ఆ విషయం పైన మాట్లాడవలసిందిగా ఆయన కోరారు, కానీ ఆయన ససేమిరా అంటూ చాలా సున్నితంగా తిరస్కరించేశారు, అక్కడి నుంచి పరారైపోయారు. అయితే కొండా సురేఖ సారీ చెప్పడంతో నాగార్జున సైలెంట్ అయ్యారా అనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఇంతకీ నాగార్జున నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలంటూ కూడా చాలా మంది కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. మీడియా ప్రతినిధు కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలపైన మీ స్పందన ఏంటని క్వశ్చన్ చేసినప్పుడు వద్దండి నేను మాట్లాడలేనంటూ చాలా సున్నితంగా తిరస్కరించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఎస్, మరిన్ని అప్డేట్ శివరామకృష్ణ అందిస్తారు. ఎస్ శివరామకృష్ణ, నాగార్జున విషయంలో ఆయన చాలా సున్నితంగా తిరస్కరించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాట్లాడుకోదలుచుకోవడలేదు నేను అని చెప్పి కూడా వద్దండి అంటూ వెళ్ళిపోయారు ఆయన. అయితే ఇక్కడ రెండు రకాల కొన్ని సార్, ఒకటి ఆయన చేతిలోనే చూపించాలనుకుంటున్నారు, లీగల్గా ప్రొసీడ్ కావాలనుకుంటున్నారు ఒక అంశం. అయితే రెండో అంశం కూడా చర్చనీయాంశం అవుతున్న అంశం ఏంటంటే నాగార్జున ఆల్రెడీ కొండా సురేఖ సారీ చెప్పారు కాబట్టి సైలెంట్ అయిపోయారా, ఇక ఈ యొక్క టాక్కి దుమారానికి ముగింపు పలకాలనుకుంటున్నారు ఒక చర్చ కూడా కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి, ఎటువంటి చర్చ కొనసాగుతోంది? యా మనోజ్, ఈరోజు ఉదయం తెల్లవారుజామునైతే ఈ మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును అయితే అనారోగ్యంగా గత కొద్ది కాలం నుంచి ఉన్నారు. ఆయన ఇప్పుడైతే ఇప్పుడు స్థిరంగానే ఉన్నారు. ఆయన్ని పరామర్శించేందుకు అయితే హీరో అక్కినేని నాగార్జున అయితే కంభంపాటి హరిబాబు ఇంటికైతే వెళ్ళారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నాగార్జున అయితే కంభంపాటి హరిబాబు వద్దకు వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంలో అన్ని చర్చించుకున్నారు, వాళ్ళ పాత పరిచయాలని నివరం వేసుకున్నారు. అయితే ఈ సందర్భంలో మనం కూడా వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళి ఈ మీడియా సోదరులు అయితే మటుకు కొండ సురేఖ విషయం అయితే మటుకు అడగడం అయితే జరిగింది. అయితే ఈ కొండ సురేఖ విషయమై మాట్లాడాలని చెప్పి అంటే మటుకు సున్నితంగా తిరస్కరించడం అయితే జరిగింది. ప్లీజ్ దయచేసి ఏం అడగొద్దు అని చెప్పి ఆయన సున్నితంగా మీడియాను అయితే తిరస్కరించి ఇప్పుడు ఏం వద్దండి అని చెప్పి తను కారు ఎక్కి తను వెళ్ళిపోయారు. అయితే గత 10 రోజుల నుంచి అయితే అక్కినేని నాగార్జున అయితే ఇక్కడ షూటింగ్ అయితే రజనీకాంత్ సినిమా కూలీ సినిమా ఏదైతే అవుతుందో, లోకేష్ కనకరాక దర్శకత్వంలో ఆ కూలీ సినిమా కోసం షూటింగ్ నిమిత్తం వైజాగ్లోనే ఉన్నారు, హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు కంభంపాటి హరిబాబును పలకరించి తిరుగు వెళ్ళేటప్పుడు అయితే మీడియా అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. మీడియాతో మాట్లాడమని చెప్పింది. అయితే లోగోలన్నీ వద్దు అని చెప్పి ఇప్పుడు కాదండి ఇప్పుడు వద్దండి అని చెప్పి సున్నితంగా తిరస్కరించి నాగార్జున తన కారులో వెంటనే ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళిపోవడం అయితే జరిగింది. మనోజ్, శ్రీరామకృష్ణ అంటే ముందు రోజు కొండా సురేఖ వ్యాఖ్యలపైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేసిన నాగార్జున
మరుసటి రోజు అక్కడికి హాజరైనప్పటికీ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తే అడగకుండా ఏం చెప్పకుండా వద్దండి అని చాలా సున్నితంగా తిరస్కరించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారంటే ఏంటి కారణం ఏమై ఉంటుందో ఒక చర్చ కూడా సాగుతుంది. అక్కడ ఈ విషయం కూడా పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది కాబట్టి ఈ వివాదం పైన ఆ పరిసర ప్రాంతాల నాగార్జున అక్కడికి వచ్చినటువంటి క్షణంలో ఎటువంటి చర్చ కొనసాగింది? యా ఇదే ఇప్పుడు ప్రస్తుతానికైతే నిన్నైతే చాలా హాట్ హాట్గా కొండ సురేఖ మీద అయితే నాగార్జున సీరియస్ అవడం అయితే జరిగింది. దీని మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాం అయితే జరిగింది. అయితే కొండ సురేఖ ఎప్పుడైతే తన నాగార్జున కూడా క్షమాపణ చెప్తాం, ఇది నిజంగా నా వైపు నుంచి అయితే తప్పుంటే మట్టుకి నేను నా మాటలు వెనక తీసుకుంటామని చెప్పి కొండ సురేఖ అనడంతో ఓ ఒకందుకు నాగార్జున వెనక తగ్గారా లేదంటే లీగల్గా కామ్గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నారా అనేది ఆ విషయంలోనే అసలు తను నాగార్జున మాట్లాడితే అడుగుదామని చెప్పి ఆర్టీవీ కూడా ప్రయత్నం చేసింది. అయితే ఆ విషయం నాగార్జున అయితే సున్నితంగా తిరస్కరించడం అయితే జరిగింది. ఎవరితోనే మాట్లాడకుండా ఆ కారులో వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది మనోజ్, ఎందుకు అది నిజంగా ప్రొసీడ్ అవుతాడా లీగల్గా లేదంటే నాగార్జున కొండ సురేఖ అయితే క్షమాపణ చెప్పడంతో కిందకి దిగి రావడంతో మళ్ళీ తను మనసు మార్చుకున్నారా అనేది నిజంగా ఇది ఒక డైనమాగా ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సస్పెన్స్గా ఉంది. నిజంగా నాగార్జున హైదరాబాద్ వెళ్ళిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతాడా లేదంటే తను కామ్గా ఉండిపోతాడా అని చెప్పి ఒక విషయం అయితే ఇక్కడ చర్చ జరుగుతుంది మనోజ్. ఏదైనప్పటికీ నాగార్జున అయితే మట్టుకి ఈ విషయం మీడియా వాళ్ళు అడుగుతారా లేదంటే దీన్ని మళ్ళీ రేస్ చేస్తారని ఆలోచనతో తిరస్కరించారా లేదంటే తను వేరే పని మీద పని ఉండి వెళ్ళిపోవడం అయితే జరిగింది. తన కారులో మీడియాని అయితే తిరస్కరించి తన కారులో తన ఇమీడియట్గా ఇక్కడ నుంచి బయలుదేరడం అయితే జరిగింది మనోజ్. రైట్ శ్రీరామకృష్ణ, సమూహం మీద నాగార్జున కొండ సురేఖ వివాదం పైన మాట్లాడడానికి తిరస్కరించారు. ఇంతకీ ఏం జరిగిందంటే నాగార్జున ప్రస్తుతం ఒక షూటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన వైజాగ్లోనే ఉన్నారు. వైజాగ్లో మిజోరం గవర్నర్గా ఉన్నటువంటి హరిబాబు కొంత అనారోగ్యం కారణంగా ఇంట్లోనే కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఇటీవల అక్కడే ఉన్నారు కిలపైన మీ స్పందన ఏంటి అంటూ క్వశ్చన్ చేశారు. కానీ నాగార్జున మాత్రం చాలా సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు వద్దులేండి, దాని గురించి మాట్లాడుకోదలుచుకోలేదు అంటూ కూడా ఆయన చెప్పేసి అక్కడి నుంచి తన కారులో వెళ్ళిపోయారు. సో ఆయన నాగార్జున విషయంలో ఈ సున్నితమైనటువంటి తిరస్కరణకు గాను ఏం సమాధానం చెప్పకపోవడంతో రెండు రకాల చర్చ కొనసాగుతుంది. ఒకటి, ఆయన సైలెంట్ అయ్యారా, కొండా సురేఖ సారీ చెప్పారు కాబట్టి ఇకపై దీనికి స్వస్తి చెప్పాలని ఒక విషయంలో సైలెంట్ అయిపోయారా, లేదంటే కొండా సురేఖ పైన ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుకోదలుచుకోలేదు, నేరుగా హైదరాబాద్ తిరిగి వచ్చాక లీగల్గా ప్రొసీడ్ అవుతానని నిశ్చయించుకొని ఆయన హైదరాబాద్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇలా రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద కొంత పెను దుమారం రేపుతోంది. ఎక్కడ చూసినా కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపైనే సంచలనంగా మారుతున్న పరిస్థితి. నలుగురు ఎక్కడ కూర్చున్నా కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా.